తెలంగాణ గీతం, తెలంగాణ సింబల్, తెలంగాణ తల్లి విగ్రహం. వారం రోజులుగా తెలంగాణలో టాక్ ఆఫ్ ది న్యూస్. ఈ వార్త పెద్ద రాదంతానే లేపింది. బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. ఈ పరిస్థితుల్లో గీతం తప్ప మిగతా వాటిని ప్రస్తుతానికి పచ్చన పెట్టింది తెలంగాణ సర్కార్. ఇకపై అన్ని విషయాల్లో ఆచితూచి అడుగువేయాలని భావిస్తోంది. విధానపరమైన నిర్ణయాలని అందరితో చర్చించాల్చే అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంలా కాకుండా సర్కారు తీసుకునే నిర్ణయాల్లో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ప్లాన్ చేస్తోంది రేవంత్ అండ్ టీమ్. అసెంబ్లీ వేదికగా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించాలని భావిస్తోంది. తెలంగాణ గీత విషయంలో సిపిఐ, సిపిఎం, టీజేఎస్, మజ్లిస్ తో పాటు ఉద్యమకారులు, కవులు, కళాకారులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించింది. ప్రస్తుతానికి పక్కన పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, అధికార చిహ్నంలో సవర్ణ విషయంలోనూ సైతం అసెంబ్లీ వేదికగానే అన్ని పార్టీల నుంచి అభిప్రాయం తీసుకున్నాకే ప్రజల ముందుకు తీసుకురావాలని సీఎం క్లారిటీ ఇచ్చిండు. అటు రైతు భరోసాతో పాటు ధరణి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలను సైతం అసెంబ్లీ సమావేశాలను చర్చించి స్పష్టమైన పరిష్కారాన్ని కనుగొనాలని, మార్గదర్శకాలను ఫైనల్ చేయాలని అనుకుంటోంది సర్కార్. కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం అవినీతి అక్రమాలపై అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. కృష్ణా గోదావరి అంశాలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ కొనుగోలు, డిస్కంల నష్టాలపై అసెంబ్లీ సమావేశంలో చర్చలు జరిపింది. ఇక కేంద్రంలో కొత్త ప్రభుత్వం బడ్జెట్ పెట్టాక రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేలా ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా స్కీమ్, సీలింగ్, సాగులోని భూముల్ని ఆ స్కీమ్లో పక్కన పెట్టడం వంటి అంశాల్ని అన్ని పక్షాలతో చర్చించాలని భావిస్తోంది. పన్నుల నుంచి వచ్చే ప్రతి పైసాను దుర్వినియోగం కాకుండా గత ప్రభుత్వంలో పథకాల్లో జరిగిన అక్రమాలు, అవినీతి, ప్రజా దుర్వినియోగం ఇకపై రిపీట్ కాకుండా పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి స్కీమ్ విధి విధానాలు అసెంబ్లీ వేదికగానే ఖరారు చేసేందుకు సిద్ధమవుతుందంట రేవంత్ సర్కార్. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయడంతో పాటు పాలనలో అనుభవం ఉన్న ఆయన తన సూచనలు, సలహాలు ఇప్పటి ప్రభుత్వానికి అందచేయాలని కూడా అపీల్ చేశారు గతంలో. దీంతో జూలైలో జరిగే బడ్జెట్ సమావేశాలకు రూపొందే ఎజెండా, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగే వాదనలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఖరారు చేసే విధి విధానాలు కీలకం కానున్నాయి. కాళేశ్వరం, థర్మల్ ప్రాజెక్టులపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్లు, పాస్పోర్ట్ దర్యాప్తు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్, ఇలాంటివి సైతం అసెంబ్లీ రికార్డులో నమోదు కానున్నాయి.